వాళ్ళకి పార్టీలోనూ ఆ విలువ ఉంటుంది, మిగతా పార్టీలతో వ్యవహరించే తీరులో కూడా స్వేచ్ఛ ఆస్వాదిస్తారు స్పీకర్లు. బట్ ప్రాంతీయ పార్టీలు అది ఉండదనడానికి సాక్ష్యం వీళ్ళిద్దరిని చూసాం. కోడెల సుప్రసాద్ గారు చాలా మంచోడు వ్యక్తిగా, నాకు చాలా బాగా క్లోజ్, దగ్గర కూర్చోబెట్టుకుని మాట్లాడేటటువంటి చనువు ఉన్నాడు. కానీ స్పీకర్గా మొదట్లో చక్కగా చేశారు, తర్వాత క్రమంగా రూట్ మారిపోయింది పార్టీ. ఓ రకంగా చెప్పాలంటే ఆయన రాజకీయ స్టేట్మెంట్ అంతే, అదే తప్పు అనుకుంటే అంతకంటే దారుణంగా తయారీ. ఫస్ట్ ఉపన్యాసం విన్నప్పుడు తమ్మినేని సీతారాం దా బా సూపర్ డెసిషన్ తీసుకున్నాడు రా జగన్, మంచోడిని పెట్టాడు, బీసీని పెట్టాడు. ఆయన మాటలు కూడా నేను ఇవాళతో నాకు పార్టీకి సంబంధం లేదు, ఇది ఎంత మాట్లాడాడు, చాలా బాగా చేశాడు కదా అనుకున్నా. సీన్ కట్ చేస్తే కోడెల శివప్రసాద్ 1000 రెట్లు బెటర్ అనిపించింది తమ్మినేని సీతారాంతో. కాబట్టి ఇక్కడ మనం ఆ పదవికి మనం గౌరవం తేవడం, మన వల్ల పదవికి గౌరవం రావడం. గతంలో అట్లాంటిది వీళ్ళ వల్ల పదవికి గౌరవం వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, నాదెళ్ల మనోహర్ దైనా, లేకపోతే ఎందుకంటే క్లిష్ట సమయాల్లో చేశాడు నాదెళ్ల మనోహర్, అట్లాగే కిరణ్ కుమార్ రెడ్డి అయినా ఇట్లాంటి వాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు ఒరిజినల్ గా చెప్పాలంటే వాళ్ళ గౌరవం నిలుపుకోవట్లేదు, జనం గౌరవం నిలబెట్టేది ఏం లేదు. ఇప్పుడు అట్లాంటి చోట్ల నిర్ణయంలో ఏ సామాజిక వర్గం అన్నది ఆయన ఇష్టం, బట్ లాయలిస్ట్ ఇస్తారు అన్నది క్లియర్. అది అయ్యన పాత్రులకి రఘురామ కృష్ణరాజులకి ఇచ్చారనుకోండి, వాళ్ళ యాటిట్యూడ్ అక్కడ స్టేజ్ మీద నుంచి ప్రొజెక్ట్ చేస్తే అది ప్రమాదం. తమ్మినేని మించి ఉంటారేమో, మళ్ళీ ఇంకోసారి చెప్పుకో, ఆయనే బెటర్ అనుకో. డిప్యూటీ స్పీకర్ అయితే అమ్మాయి పేరు వినబడుతుంది, స్పీకర్ మరి ఎవరిని పెడతారు, ఆనంద్ బాబు గారి పేరు వినబడుతుంది. అంటే వాళ్ళు బీసీని పెట్టారు కాబట్టి ఎస్సీని పెట్టారు, ఆనంద్ బాబు పేరు వస్తుంది, రకరకాల జవహర్ పేరు, అంటే జవహర్ గెలవలేరు కదా, ఆనంద్ బాబు గారి పేరు వినబడుతుంది, ఇంకా ఎస్సీ నాయకుల పేర్లు వినబడుతున్నాయి, చూడాలి ఏం చేస్తారు.